హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హాఫీస్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం డెల్ కంపెనీకి చెందిన 12th జనరేషన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్ కలిగిన ఈ ల్యాప్టాప్ గురించి అయితే మాట్లాడదాం. సో ఈ ల్యాప్టాప్లో, ఈ పవర్ఫుల్ ల్యాప్టాప్లో ఉండే ప్రత్యేకతలు ఏంటి, దాంతోపాటే ఈ ల్యాప్టాప్ని మనం ఏ పనులకు యూజ్ చేయవచ్చు అనే దాని గురించి కూడా మాట్లాడదాం. దాంతోపాటే ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి అంటే, ఈ ల్యాప్టాప్ని మీరు గివ్అవేలో కూడా గెలుపొందొచ్చు. సో గివ్అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలని నేను వీడియో మధ్యలో ఒక 3 క్వశ్చన్స్ అయితే అడుగుతాను దీనికి రిలేటెడ్. సో మరి ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. బాక్స్ని ఇలా ఓపెన్ చేసినట్టయితే బాక్స్ లోపల చూడండి, మంచి రీసైక్లింగ్ మెటీరియల్తో కూడిన ప్యాకేజింగ్ అయితే ఉంది. సో ఈ ప్యాకేజింగ్లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, రీసైకిలబుల్ ప్యాకేజింగ్. అంటే ఇప్పుడు మనకి ప్యాకింగ్ కోసం యూజ్ చేసింది మెటీరియల్ మొత్తం 100% రీసైకిల్డ్ పేపర్ని యూజ్ చేస్తారు. అంతేకాకుండా మనకు ల్యాప్టాప్లో వాడిన వేరే కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవి 90% రీసైకిల్డ్ మెటీరియల్ తోటి యూజ్ చేశారు. సో మరి దాన్ని నేను ఓపెన్ చేసిన తర్వాత ఇవ్వండి, ఇదే ల్యాప్టాప్. సో దీని లోపల మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ని అయితే ప్రొవైడ్ చేశారు, వచ్చేసి పవర్ కార్డ్, అంతేకాకుండా ఈ బాక్స్ ఇంకొకటి ఉన్నది మనకు, అదేంటి అంటే ఒక పెన్ ప్రొవైడ్ చేశారు. సో మరి ఈ ల్యాప్టాప్ వచ్చేసి 2-in-1 ల్యాప్టాప్ కదా, మరి ఫటాఫట్ ఈ ల్యాప్టాప్ని అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్లీ ఇక్కడ ఒక కవర్ ఉంది, ఈ కవర్లో దీన్ని ప్యాక్ చేసి ఇచ్చారు. సో ఈ కవర్లో నుంచి మనం దీన్ని తీసిన వెంటనే వావ్ చూడండి, చాలా స్టైలిష్గా ప్రీమియంగా కనిపించే డెల్ వాళ్ళ ఇన్స్పిరాన్ 16 2-in-1 ల్యాప్టాప్ ఇది. సో కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్లో ఉంది. సో మరి దీన్ని ఇలా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే పైన మనకి ఇక్కడ ఒక కవర్ని ప్రొవైడ్ చేశారు. డిస్ప్లే చూడండి ఎంత పెద్దగా ఉందనేది. దీనిపైన కూడా బ్యాడ్జెట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు 12th జనరేషన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటు లో బ్లూ లైట్ హార్డ్వేర్ సొల్యూషన్ అని చెప్పేసి, టీవీ 900 సర్టిఫైడ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మరి దీని ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. అదే 12th జనరేషన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్. సో దీని గురించి మాట్లాడినట్టు, ఎస్పెషల్లీ 12th జనరేషన్ గురించి మాట్లాడినట్టయితే, ఇది మనకు హైబ్రిడ్ ఆర్కిటెక్చర్ తోటైతే బిల్డ్ చేయబడిన ప్రాసెసర్. ఎలాగైతే మనకు మొబైల్స్లలో పర్ఫార్మెన్స్ కోర్స్, ఎఫిషియన్సీ కోర్స్ అని చెప్పేసి ఉంటాయి కదా, సో ఇందులో కూడా మనకు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో ఈ హైబ్రిడ్ ఆర్కిటెక్చర్ కారణంగానే ఈ 12th జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్స్ అనేవి చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఈ పర్ఫార్మెన్స్ కోర్స్, ఎఫిషియన్సీ కోర్స్ గురించి మాట్లాడినట్టయితే, పర్ఫార్మెన్స్ కోర్స్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనము వీడియో రెండరింగ్ చేయడానికి, ఎడిటింగ్ చేయడానికి, గేమింగ్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుద్ది. మరి అదే ఈ కోర్స్ అంటే ఎఫిషియన్సీ కోర్స్ గురించి మాట్లాడినట్టయితే, నార్మల్గా మనకు ఎవ్రీడే టాస్క్లు ఉంటాయి చూసారా, అంటే బ్రౌజింగ్ చేయడమైనా, చాటింగ్ చేయడమైనా, బ్యాక్గ్రౌండ్ టాస్క్లు చేయడమైనా, సో ఇటువంటి వాటి కోసం మనం యూజ్ చేయొచ్చు. సో మరి దీనిలో ఉండే కోర్సు గురించి మాట్లాడినట్టయితే 8 పర్ఫార్మెన్స్ కోర్స్, 8 ఎఫిషియన్సీ కోర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను మీకు సిపియూస్లో కూడా ఇది చూపిస్తున్నాను చూడండి. దాంతోపాటే దీనిలో ఇంకొక అద్భుతమైన ఫీచర్ ఏంటి అంటే ఇంటెల్ థ్రెడ్ డైరెక్టర్. సో ఇదేం చేస్తుంది అంటే ఓఎస్ తోటి కలిసి పర్ఫార్మెన్స్ కోర్సు, ఎఫిషియన్సీ కోర్సు ఎప్పుడెప్పుడు ఏ లోడ్ని తీసుకోవాలి అనేది అదే డిసైడ్ చేస్తానట్టు. దాని కారణంగా ఈ ఇంటెల్ 12th జనరేషన్ ప్రాసెసర్స్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. ఇది ఒక్కటే కాదు, దీనిలో మనకు ఇంటెల్ టర్బో బూస్ట్ 3.0 కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది ఎందుకు అంటే మనం ల్యాప్టాప్లో చాలా రకాల టాస్క్లను చేస్తూ ఉంటాం కదా, సో ఆ టాస్క్ల ఆధారంగా మనకు అంటే ఆ లోడ్ పడుతూ ఉంటుంది, ఆ లోడ్ ఆధారంగా క్లాక్ స్పీడ్ని అదే అడ్జస్ట్ చేస్తానట్టు. అంటే మనకు ల్యాప్టాప్ అనేది హెవీ లోడ్ తీసుకున్నప్పుడు ఎప్పుడు క్లాక్ స్పీడ్ పెంచుకోవాలి అనేది అదే డిసైడ్ చేసేస్తుంది. అంతేకాకుండా ఈ 12th జనరేషన్ ఇంటెల్ కోర్ i7లోనే దొరికే కొన్ని అద్భుతమైన ఫీచర్స్ మనకు దీనిలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే బ్లూటూత్ 5.2, దాంతోపాటు థండర్బోల్ట్ 4, దాంతోపాటు వైఫై 6E, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ DDR5 ర్యామ్ సపోర్ట్ కూడా మనకు దీనిలో ప్రొవైడ్ చేస్తారు ఈ 12th జనరేషన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్లో. మరి DDR5 ర్యామ్ గురించి మాట్లాడినట్టయితే ఇది లేటెస్ట్ జనరేషన్ సూపర్ ఫాస్ట్ ర్యామ్ అని చెప్పేసుకోవచ్చు. హెవీ హెవీ టాస్క్లు ఉన్నప్పుడు, వర్క్లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. అదే మనం వైఫై 6E సపోర్ట్ గురించి మాట్లాడినట్టయితే సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ ఉంటుంది, సో 0 lag ఉంటుంది. చాలా రకాల వర్క్ని మనం ఇంటి నుంచే చేస్తున్నాం కదా, అది మనం వీడియో కాల్స్ అయినా కానివ్వండి, దాంతోపాటే 4K వీడియోస్ చూస్తూ ఉంటాం, స్ట్రీమింగ్ చేస్తుంటాం చూసారా, సో అటువంటిప్పుడు మనకు ల్యాగ్ ఫ్రీ ఉండే విధంగా ఈ వైఫై 6E పనిచేస్తాయని చెప్పేసుకోవచ్చు. సో అదే థండర్బోల్ట్ 4 గురించి మాట్లాడినట్టయితే ఇది నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ పోర్ట్ అని చెప్పేసుకోవచ్చు. దీని కారణంగా మనం చాలా ఫాస్ట్గా డేటాని ట్రాన్స్ఫర్ చేయడంతో పాటు మల్టిపుల్ 4K డిస్ప్లేస్ని కనెక్ట్ చేయడంతో పాటు
ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో మరి ఇంటెల్ కోర్ ప్రాసెసర్ కనెక్టివిటీ స్పీడ్ గురించి మాట్లాడినట్టయితే 3x ఫాస్టర్ ఉంటుంది. సో మరి ల్యాప్టాప్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే పైన నుంచి కింద నుంచి బ్యాక్ నుంచి అన్ని వైపుల నుంచి చాలా సూపర్ కనిపించేస్తుంది. రౌండెడ్ కార్నర్స్ అయితే మనకి ఇక్కడ దీని చుట్టుపక్కల కనిపించేస్తున్నాయి. సో లోపల వైపు ఫీల్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా సూపర్ ఉంది. దాంతోపాటు దీనిలో మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేసేశారు. సో దాంతోపాటు ఇక్కడ హింజ్ గురించి చూడండి, ఇది 360 డిగ్రీ హింజ్ అన్నట్టు. సో మరి మన ల్యాప్టాప్ని ఇలా ఈజీగా అయితే రొటేట్ చేసుకుని 360 డిగ్రీస్లో వాడుకోవచ్చు. సో సెటప్ చేసి చూపిస్తాను, చాలా అద్భుతంగా ఉంది ఇది. సో ఎందుకు చెప్తున్నానంటే ఇలా ఎస్పెషల్లీ నా దీని యొక్క స్క్రీన్ సైజ్ ఏదైతే ఉంటుందో చాలా బాగా నచ్చింది ప్లస్. సో దీనిలో బాగా నచ్చింది ఏంటి తెలుసా, 4K అల్ట్రా హెచ్డి ఓఎల్ఈడి డిస్ప్లే అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మరి మీకు డిస్ప్లే క్వాలిటీ ఏ విధంగా ఉంటుందనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు దీని లోపటి వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ పై వైపే రెండు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. కింద వైపు చూసినట్టయితే ఇక్కడ రెండు స్పీకర్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మొత్తం క్వాడ్ స్పీకర్స్ని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ టచ్ ట్రాక్ ప్యాడ్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా చాలా పెద్దగా ఉంది, వైడ్ గురించి చాలా స్మూత్గా ఉంది. సో దీన్ని మనం టచ్ చేసి చూస్తూ ఉంటే ఈ ఇన్హ్యాండ్ ఫీల్ ఏదైతే ఉంటుందో అదైతే చాలా ప్రీమియం కనిపించేస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ల్యాప్టాప్ గురించి మాట్లాడినట్టయితే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ హైలైట్ అని చెప్పేసుకోవచ్చు. అంటే నేను చాలా ల్యాప్టాప్స్ వాడాను, కాకపోతే ఇంత స్మూత్గా ఇంత స్టైలిష్గా ఇంత ప్రీమియంగా లోపల వైపు నుంచి అయితే నాకు వేరేవి అనిపించలేవు. సో మరి ఏం చేద్దామంటే ఫటాఫట్ దీన్ని బూట్ అయితే చేసేద్దాం. దానికోసం ఈ పవర్ ఆన్ బటన్ నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ మరి బూటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నేను పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ డెల్ అని చెప్పేసి లోగో రావడం మీరు గమనించవచ్చు. సో మరి ఫటాఫట్ ఈ సెటప్ ప్రాసెస్ని కంప్లీట్ చేసి డైరెక్ట్ నేను మిమ్మల్ని మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను. సో ఫ్రెండ్స్ సెటప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. మరి ల్యాప్టాప్ గురించి మాట్లాడినట్టయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఒక 2-in-1 ల్యాప్టాప్. అంటే మనము ఫింగర్స్ తోటి ఇట్లా టచ్ చేసి దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు, దాంతోపాటు ఇక్కడ మనం కీబోర్డ్ తోటి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. మరి ఈ ల్యాప్టాప్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ 360 డిగ్రీస్ హింజ్ ఉంటుంది అన్నట్టు. ఎటు కావాలంటే అటు ఇట్లా మనకు రొటేట్ అయిపోద్ది, మనకు కావాల్సిన కంటెంట్ని మనము ఆరంగా ఇక్కడ నుంచి చూడొచ్చు. సో డిస్ప్లే చూడండి, డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ అనేది ఎక్సలెంట్ ఉందని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు దీనిలో వీళ్ళు క్వాడ్ స్పీకర్స్ని ప్రొవైడ్ చేసిన కారణంగా సౌండ్ అనేది వేరే లెవెల్లో వస్తుంది. ఇందులో మనకు డార్క్ గ్రీన్ మోడల్ చూసారా, అది 4K అల్ట్రా హెచ్డి ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే తోటి అయితే వస్తుంది. సో ఒక వేరే లెవెల్లో ఉందని చెప్పేసుకోవచ్చు. డిస్ప్లే అనేది బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ ఉంది. దీంతో పాటే మనకు సౌండ్ అనేది బాగా రావడానికి దీనిలో మనకు మ్యాక్స్ ఆడియో ప్రో లాంటి ఒక సాఫ్ట్వేర్ కూడా దొరుకుతుంది. దాన్ని మనము అడ్జస్ట్ చేసుకొని దీనిలో ఉండే సౌండ్ని మనకు నచ్చినట్టు కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. దీనిలో మనం కంటెంట్ చూసేటప్పుడు దీనిలో మనకు హెచ్డిఆర్ ఉంది, డాల్బీ విజన్ ఉన్న కారణంగా 40 టైమ్స్ బ్రైట్నెస్ అనేది ఎక్కువ కనిపించేస్తుంటుంది. డార్కర్ సైడ్ గురించి మాట్లాడినట్టయితే 10 టైమ్స్ ఎక్కువ డార్క్గా కనిపిస్తుంది. అంటే బ్రైట్గా కావాల్సి వచ్చినప్పుడు బ్రైట్నెస్ ఎక్కువ వస్తుంది, డార్క్గా కావాల్సి వచ్చినప్పుడు డార్క్ ప్లేస్ అనేది బాగా కనిపిస్తుంది. అంతేకాకుండా డీసీ డిమ్మింగ్ ఉంది, మనకు కంఫర్ట్ వ్యూ టెక్నాలజీ యూజ్ చేసిన కారణంగా మనకి ఫ్లిక్కరింగ్ ఏదైతే ఉంటుందో అది ఉండదు. దాని కారణంగా మన కళ్ళ మీద ఎఫెక్ట్ పడదు మనం కంటెంట్ చూసేటప్పుడు. దీనిలో నాకు నచ్చింది ఇంకొక మంచి విషయం ఏంటి తెలుసా, దీనిలో ఫుల్ హెచ్డి కెమెరాని ప్రొవైడ్ చేశారు. కాకపోతే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఈ ఫుల్ హెచ్డి కెమెరా కారణంగా మనం వీడియో కాల్స్ చేసేటప్పుడు ఎదుటి వాళ్ళతోటి కాల్ మాట్లాడేటప్పుడు చాలా క్లారిటీగా వస్తుంది. వెబ్ క్యామ్లో నాకు నచ్చిన ఇంకొక ఆప్షన్ ఏంటి తెలుసా, ఈ క్యామ్ ఏదైతే ఉంటుందో దీన్ని మనము హైడ్ చేసుకోవచ్చు. అంటే మనం క్లోజ్ చేయవచ్చు అన్నట్టు మన ప్రైవసీని కాపాడుకోవడానికి. దాంతోపాటు ఛార్జింగ్ కోసం 65 వాట్ ఛార్జింగ్ అడాప్టర్ని ప్రొవైడ్ చేశారు. మరి దీని బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే ప్రజెంట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే 8 అవర్స్ అలా వస్తాయని చెప్తున్నారు. కాకపోతే నాకు 7 అవర్స్ వరకు అయితే ఇది బ్యాటరీ బ్యాకప్ ఇచ్చింది. మోడలింగ్ గురించి మాట్లాడితే 7620 2-in-1 ల్యాప్టాప్ ఇది. ప్రాసెస్ గురించి మాట్లాడినట్టయితే 12th జనరేషన్ ఇంటెల్ కోర్ i5 1235U తోటి దొరుకుద్ది. ఇంకొకటి మనకు 12th జనరేషన్ ఇంటెల్ కోర్ i7 1260P తోటి కూడా దొరుకుద్ది. సో మరి దీని మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ గురించి మాట్లాడినట్టయితే 4.7 GHz. ఇది మన ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడినట్టయితే విండోస్ 11 తోటి ఇన్స్టాల్ అయి వస్తుంది. మరి గ్రాఫిక్స్ గురించి మాట్లాడితే ఎన్విడియా జీఫోర్స్ MX550 2GB DDR6 గ్రాఫిక్ మెమరీని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. డిస్ప్లే బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్టయితే 3 నిట్స్ WVA డిస్ప్లేని దీనిలో అయితే యూజ్ చేయడం జరిగింది. మెమరీ గురించి మాట్లాడినట్టయితే 16GB ర్యామ్ తోటి దొరుకుద్ది. అందులో మనకు 2 8GB ర్యామ్స్ యూజ్ చేసేసారు. DDR4కి సంబంధించి 3200 MHz ర్యామ్స్ అన్నట్టువి. స్టోరేజ్ టైప్ గురించి మాట్లాడితే 512GB SSD లేదా 1TB SSD తోటి అయితే మనం దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. పోర్ట్స్ అండ్ స్లాట్స్ గురించి మాట్లాడినట్టయితే ఒక HDMI అవుట్ ఉంటుంది 1.4D, 2 USBలు ఉన్నాయి 3.2 జనరేషన్ సంబంధించింది, ఒక టైప్ ఏ ఉంది. థండర్ బోర్డ్స్ గురించి మాట్లాడినట్టయితే 2 థండర్ బోర్డ్స్ 4.0 దీనిలో యూజ్ చేయడం జరిగింది. 3.5mm హెడ్ ఫోన్ జాక్తో పాటు నాకు బాగా నచ్చింది ఏంటి తెలుసా, దీనిలో వీళ్ళు కార్డ్ రీడర్ని స్కిప్ చేయలేదు. నాలాంటి కంటెంట్ క్రియేటర్స్కి ఈ కార్డ్ రీడర్ అనేది చాలా
యూస్ఫుల్ అని చెప్పేసుకోవచ్చు. దాంతో పాటు వైఫై 6E, బ్లూటూత్ 5.2 ఇవ్వడం దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. వెయిట్ గురించి మాట్లాడాలంటే రెండు రకాలు ఉన్నాయి కదా దీనిలో. ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంది, 2.27 kg ఉంది. అల్ట్రా హై ఏమో 2.1 kg ఉంది. ప్లాటినం సిల్వర్ ఏమో ఫుల్ హెచ్డీ ప్లస్ ప్యానెల్ తోటి వస్తుంది. డార్క్ గ్రీన్ ఏమో అల్ట్రా హెచ్డీ ప్యానెల్ తోటి వస్తుంది. దీంతో పాటు ఒక పెన్ని ప్రొవైడ్ చేశారు వీళ్ళు, డెల్ పెన్. దీనిలో నాకు నచ్చిన ఇంకొక విషయం ఏంటి తెలుసా, దీనిలో మనము బ్యాటరీ వేసుకోవచ్చు. అంటే ఛార్జింగ్ చేసుకుంటేనే నడుస్తాయని కాకుండా బ్యాటరీ ఇన్సైడ్ చేసుకొని మనమైతే ఈ పెన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ నేను టచ్ చేసిన వెంటనే ప్రతిదీ ఓపెన్ అవ్వడం మీరు గమనించవచ్చు. చాలా ఫాస్ట్గా అయితే దీని రెస్పాన్స్ ఉండడం మనం చూడొచ్చు. సో ఫ్రెండ్, దీని టచ్ రెస్పాన్స్ గురించి మాట్లాడినట్టయితే చాలా ఫాస్ట్గా ఉంది. మనం ఇక్కడ ప్రెస్ చేసిన వెంటనే ఇన్స్టాంట్గా ప్రతిదీ ఇక్కడ డ్రా అవడం మీరు గమనించవచ్చు. సో ఇప్పుడు మీరు నాలా ఇలా క్లౌడ్స్ గీయాలన్నా, దాంతోపాటు ఇట్లా ఇల్లులు గీయాలన్నా కూడా మీకు చాలా యూజ్ అవుతుంది అన్నట్టు. యాక్చువల్లీ ఇది క్లౌడ్ అని చెప్పి నేను అన్నాను, కాకపోతే అది క్లౌడ్ కాదు. సో ఇక్కడ నేను తీసుకుని ఇరేజ్ చేయడానికైనా సరే, ఏది తీసుకున్నా సరే నాకు ప్రతి ఒక్కటి చాలా ఫాస్ట్గా అయితే ఇది వర్క్ అవుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్, మరి వీడియో కంటిన్యూ చేయ ముందు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ అద్భుతమైన ఫీచర్స్ ఉండే 12th generation ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్ కలిగిన ఈ ల్యాప్టాప్ని మీరు గెలవచ్చు అని చెప్పాను కదా. సో దీనికోసం నేను ఒక 3 questions అయితే అడుగుతాను. సో ఈ 3 questions నేను ఇక్కడ చూపించబోయే హ్యాష్ట్యాగ్స్ యూజ్ చేసి మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎట్ ఇంటెల్ ఇండియా, ఎట్ డెల్ టెక్ ఇండియా ఈ 2 accounts అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎలాగో మన అకౌంట్స్ని కూడా ఫాలో అవ్వాలనుకోండి. నేను మన సోషల్ మీడియాకి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ కూడా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో మరి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 12th generation ఇంటెల్ కోర్ ప్రాసెసర్లో కనెక్టివిటీ అనేది ఎంత ఫాస్ట్గా ఉంటుంది, ఎన్ని రేట్లు ఫాస్ట్గా ఉంటుంది అనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఈ 12th generation ఇంటెల్ కోర్లో ఎటువంటి కైండ్ ఆఫ్ కోర్స్ని వీళ్ళు యూజ్ చేశారు అనేది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి దీంట్లో ఎన్ని పర్ఫార్మెన్స్ కోర్స్ ఉన్నాయి, ఎన్ని ఎఫిషియన్సీ కోర్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ని నేను ఇక్కడ హ్యాష్ట్యాగ్లు రన్ చేస్తున్నాను చూసారా. ఈ హ్యాష్ట్యాగ్లను యూజ్ చేసి మీరు ట్విట్టర్లో అయితే నేను ఇదే వీడియోని పోస్ట్ చేస్తాను, అక్కడ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇదే వీడియో కింద కామెంట్లో ఆన్సర్ చేయండి. నేను ర్యాండమ్గా ఒక విన్నర్ని పిక్ చేసి దీనికి సంబంధించిన విన్నర్ని నేను ట్విట్టర్లోనే అనౌన్స్ చేస్తాను, కాబట్టి ట్విట్టర్లో ఫాలో అవ్వడం అయితే మర్చిపోకండి. మరి దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది ఎప్పుడు అనౌన్స్ చేస్తానని నేను మీకు ట్విట్టర్లో తెలియజేస్తాను, మన ఛానల్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను, కాబట్టి ఈ రెండింటి ఫాలో అయిపోండి. ఓవరాల్గా మరి ఈ ల్యాప్టాప్ ప్రత్యేకతల గురించి మాట్లాడినట్టయితే బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది, వెబ్ క్యామ్ సూపర్గా ఉంది, సౌండ్ క్వాలిటీ బాగుంది, దాంతోపాటే ఈ పెన్ సపోర్ట్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఒకవేళ మీ దగ్గర పెన్ లేకపోయినా సరే ఫింగర్స్ని తోటి కూడా మనం ఈ టచ్ స్క్రీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఎటు కావాలంటే అటు ఇది రొటేట్ అయిపోతుంది, పెద్ద స్క్రీన్ ఉంది, ఇవన్నీ దీని అడ్వాంటేజ్ అని చెప్పేసుకోవచ్చు. వెయిట్ గురించి మాట్లాడినట్టయితే ఇంకొంచెం తక్కువ వెయిట్ ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. మీకేమనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.